ముమ్మిడివరంలో సుప్రసిద్ధ శ్రీ భగవాన్ బాల యోగేశ్వరుల తపో ఆశ్రమాన్ని సందర్శించిన అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు చింత అనురాధ ఎంపీ అనురాధకు శ్రీ భగవాన్ బాల యోగేశ్వరుల కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఎంపీ అనురాధ స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం వారిని ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ శ్రీ భగవాన్ బాల యోగేశ్వరుల దర్శనం వలన ఎంతో మానసిక ప్రశాంతత ఆధ్యాత్మిక చింతన కలిగిందని, ప్రశాంత వాతావరణంలో తపో ఆశ్రమం ఉన్నందున భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుందన్నారు. ఇల్లు కట్టడం ఇవ్వడం లేదు. రాజకీయ నాయకులు అంతా చేసుకున్నాను. నేను అన్బాక్స్ చేశాను మాట్లో కథనాయకుడు. ఆ తర్వాత బాబా రామారావు అనేది ఆయన నడిచిపోయాడు. చిరంజీవి పార్టీ చైర్మన్ ఆ సీటీ పిచ్చర్ తెలియని దాని మీద చేస్తాయి వస్తే ఆయన ప్రమోచేసి వెళ్ళిపోయాడు. అతను వచ్చిన తర్వాత అనాథనాయకులు తప్పండి సంవత్సరం 4 తేదీ పెడతారమ్మా. ఈరోజు ఉమ్మడివారం నియోజకవర్గంలోని శ్రీ భగవాన్ శ్రీ బాలయోగేశ్వర స్వామివారి గుడికి రావడం జరిగిందండి. నాకు నేను గెలిచిన తర్వాత మొదటిసారి ఎప్పుడైతే గుడి దర్శనం చేసుకుని స్వామివారిని దర్శనం చేసుకున్నానో అప్పటి నుంచి కూడా నాకు మనసులో ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వచ్చి దర్శనం చేసుకోవాలని నేను
అంటే నాకు మనసులో అనిపించగానే నేను నాకు ఆటోమేటిక్ ఏంటంటే ఆ స్వామివారి పిలుపు వస్తుందో మరి ఏమో నాకు తెలియదు కానీ ఏదో ఒక విధంగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నాం. ఈరోజు మా నా ఫ్రెండ్ చిరకాల ఫ్రెండ్ ఆవిడ వచ్చారు బాంబే నుంచి. సో ఆవిడకి చెప్పగానే వెళ్దామండి అన్నారు. ఇద్దరం కలిసి మునికుమారి గారికి చెప్తే కుటుంబ సభ్యులందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అఫీషియల్గా కాకుండా ఇది నాన్ అఫీషియల్గా వచ్చింది. అండ్ టెంపుల్ చూస్తే ఏంటంటే మనం మన హడావిడి అనేది శివరాత్రి రోజు చూస్తాము. శివరాత్రి రోజు భక్తులతో చాలా నిండిపోయి ఎంతో సందడిగా ఉంటుంది. కానీ అదేవిధంగా ఈ టెంపుల్ కూడా కొంచెం అభివృద్ధి పదంలో తీసుకువెళ్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. అలాగే ఇక్కడ చాలామంది పెద్దలు చెప్పారు టెంపుల్కి అవసరమైనటువంటివి ముఖ్యంగా అప్రోచ్ రోడ్ సరిగా లేదండి. అప్రోచ్ రోడ్డు కొంచెం లైటింగ్స్ అలాంటివి బాగుంటే ఎన్నో టెంపుల్స్ మనం బాగా చేస్తున్నాం. అలాంటిది మన సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి మన సొంత స్వామివారి ఆలయాన్ని అభివృద్ధి చెందడంలో మనం నా వంతు కృషి అనేది కావాలన్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ముందుగా ఈ రోడ్డు అండ్ లైట్స్ దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఆ తర్వాత టెంపుల్కి ఏమైనా అవసరమైనవి పెద్దలతోనూ అలాగే కమిటీ వాళ్ళతో కూడా కూర్చొని మాట్లాడి ఏం కావాలి ఏంటి అనేది ఒక దశ అనేది ఒకటి నిర్ణయించి అలాగే ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టి ముందుకు వెళ్తాము. థ్యాంక్ యూ.